ఇస్లాం అనే హద్దులు దాటిన అంధవిశ్వాసం నుండి అనే వెలుగు వైపుకు చేస్తున్నటువంటి ఈ ప్రయాణంలో ముస్లింల పట్ల ఏమాత్రం ద్వేషం లేకు దేశం కానీ వాళ్ళ గురించి కానీ ఏమాత్రం అపహస్యం చేయడానికి కానీ ఈ వీడియో చేయడం లేదు కేవలం విజ్ఞానం వైపు తర్కం వైపుకు వాళ్లను ప్రయాణింప చేయడానికి చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో మీరు కూడా భాగస్వాముల కండి ఈ ప్రయాణంలో నేను మొహమ్మద్కు సంబంధించినటువంటి ఘటనలను ఒక్కొక్కటిగా ఒక్కొక్క ఎపిసోడ్లో వివరించడానికి చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో మీరు కూడా సహకరించి దీన్ని ముందుకు తీసుకెళ్ళవలసిన బాధ్యత మీ భుజస్కందాలపై కూడా వేస్తూ దీన్ని మొహమ్మద్ ప్రవక్తగా తనను తాను నిరూపించుకోవడానికి మక్కా వాసుల మధ్య యూదుల మధ్య బహుదైవ రాధకుల మధ్య ప్రతిసారి విఫలమవుతూ వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక వాళ్ళు అడుగుతున్నటువంటి నిరూపించుకోవడానికి అద్భుతాలు చేయమని వాళ్ళు అడుగుతున్న ప్రతిసారి ఖురానే ఒక అద్భుతమని ఈ వచనాలే ఒక అద్భుతమని ఇదే తనను ప్రవక్తగా నిరూపించగలిగేవి సాక్ష్యమని ప్రతిసారి ఒక తర్కహీనమైనటువంటి వితండవాదనను తీసుకొస్తున్న ప్రతిసారి కూడా మక్కా వాసుల మధ్య ఇతను దిగజారిపోతూ ఒక పిచ్చి వ్యక్తిగా చిత్రీకరించబడడం వాళ్ళు ఇతని ఒక పిచ్చి కవిగా వర్ణించడం కూడా జరిగినటువంటి సందర్భాల్లో తన యొక్క కోపాన్ని అధిగమించుకుంటూ తన దగ్గర అధికారం లేదు కాబట్టి అణిగి మణిగి ఉంటూ ఒకవేళ అతను ఈ మొహమ్మద్ను ఏమైనా చేయదలుచుకుంటే మక్కా వాసులైనటువంటి యూదులు గాని బహుదైవారాధకులు గాని ఏ పరిస్థితుల్లోనూ ఇతన్ని వాళ్ళ భూమి నుంచి తుడిచివేయగలిగే శక్తి సామర్థ్యాలు బల సామర్థ్యం కూడా ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎంతో ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు కాబట్టే అతన్ని ఒక పిచ్చివాడిగా చిత్రీకరించి వదిలేయడం జరిగింది కానీ మొహమ్మద్ ప్రతిసారి తనును కేవలం ఖురాన్ మాత్రమే తనకు ప్రవక్తగా నిరూపించడానికి ఉన్నటువంటి ఆధారమని ఇదే సాక్ష్యమని ప్రతిసారి వాళ్ళు మభ్యపెట్టడానికి ప్రయత్నించిన ప్రతిసారి ఇంకా ఇంకా వాళ్ళ కనుస కన్నుల ముందు దిగజారిపోతున్నటువంటి పరిస్థితుల్లో అతను అతన్ని ఆఖరిసారిగా అతని యొక్క ప్రవాచకత్వాన్ని పరీక్షించడానికి ఇద్దరు వ్యక్తులు యూదు యూదులైనటువంటి ఇద్దరు వ్యక్తులు ఇబినే నదీర్ మరియు ఉహ్బా అన్న ఇద్దరు వ్యక్తులు ఆ యూద పండితులైనటువంటి పూర్వ గ్రంథ ప్రజల జ్ఞాన గ్రంథ జ్ఞానం ఉన్నటువంటి పండితుల దగ్గరికి వెళ్ళి ఈ ను ఒకసారి మీరు అతని యొక్క ప్రవాచకత్వాన్ని పరీక్షించాలి అని వాళ్ళ దగ్గర విజ్ఞప్తి చేసినప్పుడు ఆ యూద పండితులు బాగా ఆలోచించి తర్క పరంగా అతన్ని మూడు ప్రశ్నలను సిద్ధం చేసి ఈ మూడు ప్రశ్నలకు కనుక ఆ మొహమ్మద్ సరి వివరణ ఇవ్వగలిగి సరి సమాధానం చెప్పగలిగితే అతను నిజమైనటువంటి ప్రవక్త అని ఒకవేళ అతని అతను ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక దీన్ని వివరించలేకపోతే మాత్రం అతను ఒక బూటకపు అబద్ధపు ప్రవక్త అని నిర్ధారించుకోండి అని వాళ్ళు ఈ మూడు ప్రశ్నలను సిద్ధం చేసి ఈ ఇద్దరైనటువంటి నదీర్ మరియు ఉహ్బా అన్న వాళ్లను ప్రతినిధులుగా పంపించినప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ముహమ్మద్ ముందుకు వెళ్ళి ఈ ప్రశ్నలను ప్రస్తావించినప్పుడు ఈ ప్రశ్నలకు సమాధానాలు అడిగినప్పుడు ఆ ప్రశ్నలకు ఏమాత్రం సమాధానాలు చెప్పలేక తప్పించుకోవడానికి నాకు కాస్త సమయం అవసరమని మీరు మరుసటి రోజు రండి అని వాళ్లను పంపించిన సందర్భంలోనే ఒకవేళ ఇతనికి ఆకాశం నుంచి ఏదైనా సందేశం వస్తున్నట్లయితే జిబ్రాయిల్ ద్వారా ఇతనికి ఆ సందేశం అందుతున్నట్లయితే ఈ ప్రశ్నలకు అతను సమాధానం చెప్పేవాడు ఇలాంటిది ఏమీ లేకనే దాటేయడానికి సమయం అడుగుతున్నాడని నిర్ధారించుకుని వాళ్ళు అయినప్పటికీ కాస్త ఒక రోజు కోసం రెండు రోజుల కోసం వేచి ఉన్నప్పటికీ అలాగే ఒక రోజు రెండు రోజులు ఆరు రోజులు గడిచిపోయినా అతను ఈ సమాధానాలు దీనికి ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక తప్పించుకోవడానికి మాత్రమే అందులో ప్రయత్నిస్తూ ఉండడం పదిహేను రోజులు గడిచిపోయినా అతను ఈ ప్రశ్నలకు సమాధానాలు వివరణలు ఇవ్వలేకపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి విశ్వాసుల్లో కూడా సందేహం రేకెత్తించిన తర్వాత రేకెత్తిన తర్వాత వాళ్ళు కూడా ఇతనికి ఇతనికి మీరు ఈ ప్రశ్నలకు యూదులు సంధించినటువంటి ప్రశ్నలను మీరెందుకు సమాధానాలు చెప్పలేకపోయారు అని ప్రశ్నించినప్పుడు మొహమ్మద్ ఒక తర్కహీనమైనటువంటి బుద్ధిహీనమైనటువంటి జవాబు ఇస్తూ నేను వాళ్ళు ప్రశ్నలు సంధించినప్పుడు ఇన్షా అల్లా అన్న పదాన్ని వాడనందుకు అల్లాహు నాతో అలిగి జిబ్రాయిల్ ని నా దగ్గర సందేశం ఇచ్చి పంపించలేదు అని ఇంతటి తర్కహీనమైనటువంటి సమాధానం ఇచ్చిన తర్వాత ఆ విశ్వాసులు కూడా ఇతన్ని వదిలేసి వెళ్ళిపోయే ఆ సందర్భాలు కూడా అక్కడ కనిపిస్తూ ఉంటాయి ఇక ముందు మనం వెళ్ళి ఈ ప్రశ్నలేమిటి ఆ మూడు ప్రశ్నలేమిటి దానికి మొహమ్మద్ తర్వాత ద్వారా పదిహేను రోజుల తర్వాత ద్వారా అని చెప్తున్నటువంటి ఈ మొహమ్మద్ ఖురాన్ లో పొందుపరిచినటువంటి ఆ సమాధానాలను ఒకసారి పరిశీలించి చూద్దాం అది వాళ్ళు యూదులు ఉద్దేశించినటువంటి యూదులు తమ యొక్క గ్రంథంలో యూద గ్రంథంలో ఉన్నటువంటి యూద గ్రంథం ద్వారా వాళ్ళకు తెలిసినటువంటి ఆ ప్రశ్నలకు ఇతను ఇచ్చినటువంటి సమాధానాలు ఏమిటని మనం ఒకసారి పరిశీలిద్దాం ఈ ప్రశ్నల పై వెళ్ళక ముందు ముహమ్మద్ గురించి ఇంకా కాస్త కొంచెం వివరణ అవసరం అనిపించి ఈ ప్రశ్నలు అడుగుతున్నటువంటి సందర్భంలో ఇది వాళ్లకు తెలిసినటువంటిది వాళ్ళు ఇది జరిగింది అని విశ్వసిస్తున్నటువంటి సంఘటనల గురించి మాత్రమే వాళ్ళు వివరణలు అడగడం జరిగింది ఒకవేళ మరణం తర్వాత గురించో లేకపోతే పుట్టుక కంటే ముందు జరిగినటువంటి ముందు ఉండే సంఘటనల గురించో అడిగి ఉంటే ఏదైనా ఒక కట్టు కథ అల్లి వాళ్లకు ఆ చెప్పేసేవాడు కానీ మొహమ్మద్ యొక్క దౌర్భాగ్యం వల్ల అతి తెలివి గలవారైనటువంటి యూదులు చాలా తర్కంగా ఆలోచించి దాన్ని ఈ మూడు ప్రశ్నలను సంధించడం జరిగింది అది మాత్రమే కాకుండా ఎప్పుడైతే ఈ పదమూడు సంవత్సరాలు అక్కడ తిరుగుతూ వచనాలను వినిపిస్తూ వాళ్ళు దీన్ని పూర్వీకుల కథలు ఇది కేవలం వచనాల రూపలో రూపంలో వచ్చినంత మాత్రాన దీన్ని నేను ప్రవక్తగా అంగీకరించమని ఇతన్ని ఇతని యొక్క పిచ్చివాడిగా మాత్రమే చిత్రీకరించి వదిలేశారు కానీ ఒకవేళ వాళ్ళు తలుచుకుంటే ఈ మొహమ్మద్ను అతని దగ్గర ఉన్నటువంటి కొద్ది గొబ్బు అనుచరులను తుడిచివేయడానికి వాళ్ళకి ఏమాత్రం ఆ పెద్దగా పని చేయవలసిన అవసరం ఉండేది కాదు కానీ ఇదే మొహమ్మద్ ఎప్పుడైతే బలవంతుడయ్యాడో మదీనాకు వెళ్ళిన తర్వాత వాళ్ల మీద ఒక్కొక్కరిని వెతికి వెతికి మరీ పట్టి చంపించిన చంపేసినటువంటి సంఘటనలు వీళ్ళ చరిత్ర పుస్తకాల్లో ఉన్నాయి అది మాత్రమే కాకుండా ఎవరై కాకుండా ఎవరైతే ఈ మూడు ప్రశ్నలను సంధించారో తీసుకొచ్చి ఆ ఇబ్బ నదీర్ మరియు ఉహ్బా అనే ఇద్దరుని తర్వాత అతను వెతికి వెతికి వాళ్ళని ఎలా చంపాడు అన్న సంఘటన కూడా నేను మరో వీడియోలో వివరించడం జరుగుతుంది ఆ ఈ మూడు ప్రశ్నలలోకి వెళ్ళినట్లయితే మొట్టమొదటి ప్రశ్న వాళ్ళు అడిగి సంధించినటువంటి ప్రశ్న ఆత్మ అంటే ఏమిటి అని రెండవది తప్పిపోయినటువంటి యువకుల గురించి మూడవది ఒక యాత్రికుడు తూర్పు నుంచి పడమరకు ప్రయాణం చేసినటువంటి యాత్రికుడి గురించి వివరణలు ఈ మూడు ప్రశ్నలకు ఈ మొహమ్మద్ సమాధానాలు చెప్పలేక తోక ముడిచి జాడ వెనక్కి వెళ్ళిపోయినటువంటి సందర్భం అక్కడ కనిపిస్తుంది దాని తర్వాతనే ఎంతో మంది విశ్వాసులు కూడా ఇతని వెంబడి నుంచి వెళ్ళిపోవడం జరిగిన జరిగింది అన్న దానికి సందేహం ఉంది ఇది ఈ మూడు ప్రశ్నలకు సంబంధించి సీరత్ ఇబ్న హిషామ్ అన్న అందులో కూడా ఇది పొందుపరచబడి ఉంది అది వ్యాల్యూమ్ వన్ పేజ్ నంబర్ త్రీ నాట్ లో ఇది వివరించబడింది దాన్ని కూడా నేను షాట్ గా మీకు చూపించడం జరుగుతుంది పదిహేను రోజులు మొహమ్మద్ మక్కా మదీనా వాసుల మధ్య గాని ఆ విశ్వాసుల మధ్య గాని అవమానితుడై బ్రతుకుతున్నప్పటికీ అతని యొక్క చర్మం ఎంత దలసరి అంటే దానికి కూడా కేవలం నేను ఇన్షా అల్లా అన్న పదం వాడనందుకు మాత్రమే అల్లాహు నాతో అలిగి జిబ్రాయిల్ని నా దగ్గరికి పంపించలేదు అని ఇలాంటి మూర్ఖమైనటువంటి ఒక సమాధానమిచ్చి అప్పుడు మక్కావాసులందరూ నవ్వుతున్నప్పటికీ తను ఏమాత్రం చలించకుండా మళ్ళీ తన యొక్క ఈ ఇస్లాం అన్న ఆయుధాన్ని ముందుకు నడిపించడానికే తన యొక్క జీవితం అలాగే కొనసాగించడానికి మూర్ఖమైనటువంటి పట్టుదలతో అలాగే కొనసాగించడం జరిగింది అయినా ఈ అల్లాహు ఎంతటి ఒక అతి అల్పుడో దీని ద్వారా రు నిరు రుజువు అవుతుంది తన యొక్క తను పంపించినటువంటి ప్రవక్త ఇతరులు సంధించినటువంటి ఇంత ముఖ్యమైనటువంటి ఒక ఘట్టంలో వారు సంధించినటువంటి తనను తాను ప్రవక్తగా నిలబెట్టుకోగలిగే అవకాశం కలిగినటువంటి ఈ సందర్భాన్ని కూడా వాడుకోకుండా కేవలం అల్లాహు ఈ తను పంపించినటువంటి ప్రవక్త తను ఎవరైనా ప్రశ్న అడిగినప్పుడు దానికి ఇన్షాల్లా అన్న పదం వాడనందుకు జిబ్రాయిల్ని ఆపేసి తన యొక్క సందేశం ఆ జిబ్రాయిల్ ద్వారా కు పంపించలేదు అని చెప్పడంలో ఈ ఈ మూర్ఖత్వాన్ని ఎలా విశ్వాసిస్తున్నారో వీళ్ళు అని ఆలోచించినట్లయితే మూర్ఖత్వాన్ని విశ్వసించే వాళ్ళనే ఈ మదరసా మూర్ఖులు అంటారు సరే ఈ కథను మనం ఇక్కడ వదిలేసి ఆ ప్రశ్నలపైకి వచ్చినట్లయితే వాళ్ళు అడిగినటువంటి మొట్టమొదటి ప్రశ్న ఆత్మ అంటే ఏమిటి అని దీనికి ఖురాన్లోని ఒక వచనం ద్వారా ఏదైతే తర్వాత ఈ పదిహేను రోజుల తర్వాత ఆ వహి వచ్చి దాంట్లో పొందుపరిచిన దాని ప్రకారం మనం అందులోకి వెళ్ళి చూసినట్టు దీనికి సమాధానం అల్లాహు ఖురాన్లోని సూర్య ఇస్రా వచనం నంబర్ ఎనభై ఐదులో వారు నిన్ను ఆత్మ గురించి అడుగుతున్నారు ఈ ఆత్మ అల్లాహు దగ్గర నుంచి వస్తుంది దీని యొక్క జ్ఞానం భూమిలో ఎవ్వరికీ ఇవ్వబడలేదు అని చెప్పు అని ఎంతటి మూర్ఖంగా ఎంతటి మూర్ఖమైనటువంటి వాదనతో ఒక విధంగా చెప్పాలంటే నాకు తెలియదు అన్న సమాధానమే చెప్పాడు తప్పితే ఆత్మ గురించి ఏమాత్రం వివరించలేకపోయాడు ఇది అల్లాహుకు మాత్రం అని తెలుసు అని ఇలా ఇంత మూర్ఖంగా తప్పించుకున్నటువంటి ఈ వాదనలు చదువుతున్నటువంటి ఈ మూర్ఖులు ఇప్పటికీ దీన్ని ఆ ఎలా విశ్వసిస్తున్నారు అన్నది మనకు అర్థం కాని ప్రశ్న దీన్ని ఈ విధంగా తప్పించుకున్నాడు ఇక మనం రెండవ ప్రశ్నలోకి తొంగి చూసినట్లయితే ఆ రెండవ ప్రశ్న గురించి కూడా చూద్దాం ఒకసారి ఇది ఇస్లాం చరిత్రలో ఎంతటి ముఖ్యమైనటువంటి ఘట్టం అంటే ఈ ఇది ఎందుకంటే ఖురాన్ లో కూడా పొందుపరచబడి ఉంది కాబట్టి దీని నుంచి ఏ ఇస్లామిక విశ్వాసి కూడా తప్పించుకోలేడు ఏ మాత్రం విశ్వాసం ఉన్నప్పటికీ దీన్ని ఎంత తర్కహీనంగా ఈ మొహమ్మద్ వాటికి సమాధానాలు చెప్పాడు ఎలా తప్పించుకున్నాడన్న దానికి ఎంత మూర్ఖంగా దానికి సమాధానాలు ఇచ్చాడు ఇన్షాహ్లా పదం వాడనందుకు రాలేదని ఇలాంటి సంఘటనల నుంచి ముస్లింలు ఏమాత్రం తప్పించుకోలేరు అయినప్పటికీ వీళ్ళు ఈ విశ్వాసాన్ని ఈ పద్నాలుగు వందల సంవత్సరాల వరకు ఇలాగే కొనసాగిస్తున్నారంటే కేవలం అబద్ధాల బలంతో మరియు వీళ్ళ ఆయుధాల బలంతో మాత్రమే వీళ్ళు ఇంత దూరం తీసుకురాగలిగారు ఇక రెండవ ప్రశ్నలోకి మనం వెళ్ళి చూద్దాం ఒక యూదులు దీన్ని తా చాలా తెలివిగా ఈ ప్రశ్నను రూపొందించారు ఎందుకంటే ఒక సాధారణమైనటువంటి వ్యక్తి దీనికి సమాధానాలు చెప్పలేడని కేవలం ఎవరైనా దైవ దూతగా ప్రవక్తగా వచ్చిన వాడు మాత్రమే దీనికి సమాధానాలు చెప్పగలగ వాళ్ళు విశ్వాసించినట్లు కానీ ప్రపంచంలో ఇంతవరకు ఏ దైవ ప్రవక్తను రాలేదు ఏ దైవ దూత రాబోను లేదు రా రాబోయే దానికి అవకాశాలు కూడా లేదు ఇప్పటి ఎవరు ప్రవక్తలుగా భూమి మీదకి రాలేదు అన్న దాన్ని బట్టి ఈ దీనికి ఇలాంటి తర్కహీనమైనటువంటి ప్రశ్నల్లో మునిగి తేలుతున్నప్పటికీ ఈ సంఘటనలని ఇస్లాంని చీల్చి చెండాడుతున్నప్పటికీ దీన్ని తీసుకునే మళ్ళీ వాళ్ళు ముందుకు వెళ్ళడానికి ఇంత ధైర్యంగా ముందుకు కొనసాగించడానికి ఈ ప్రయాణం ఇలా సాగుతుంది అని చెప్పడానికి కేవలం వీళ్ళ అబద్ధాలు వీళ్ళ ఆయుధాలు తప్పితే ఇంతటి మూర్ఖంగా వాదించే వాళ్ళు భూమి మీద బహుశా మనకు ఎక్కడ కూడా కనిపించరు మనం ఆ రెండవ ప్రశ్నలోకి ఒకసారి ప్రవేశం దృష్టి రెండవ ప్రశ్న ఆ తప్పిపోయినటువంటి యువకుల గురించి ఆ ఖురాన్లో ఆ సహాబె కహఫ్ అన్న సూర్య కహఫ్ లో ఈ పదిహేను రోజుల తర్వాత అల్లాహు పంపించినటువంటి వహీలో దిగినటువంటి ఆ వచనాలు ఆ ఏడుగురు యువకులు ఎప్పుడైతే అక్కడ పరిపాలిస్తున్నటువంటి ఒక రాజు తనను ప్రార్థించమని తననే సృష్టికర్తగా అంగీకరించాలని వాళ్లను బోధించి బలవంతం చేస్తున్నప్పుడు ఈ ఏడుగురు అక్కడి నుంచి తప్పించుకొని ఆ గుహలోకి వచ్చి నిద్రపోవడం జరిగింది వాళ్ళు నిద్రపోయి లేచిన తర్వాత ఈ మూడు వందల సంవత్సరాలు గడిచిపోయింది అని ఆ వచనాలు మనం చదువుతుంటే దాని ద్వారా తెలుస్తుంది కానీ దీని ద్వారా కూడా ఈ మొహమ్మద్ ఈ యూదులు అడిగినట్టు దానికి ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలిగాడు అంటే లేదు ఆ పదిహేను రోజుల తర్వాత వచ్చినటువంటి ఈ వచనాల ద్వారా కూడా ఆ మొహమ్మద్ యూదులు అడిగినటువంటి దానికి సమాధానం చెప్పలేకపోయాడు అన్నదే వాస్తవం ఇక అది ఎందుకు అన్నది నేను ఈ వీడియో ఆఖరిలో చెప్పడానికి ప్రయత్నిస్తాను ఇక మూడవ ప్రశ్నలోకి మనం ప్రవేశించినట్లయితే ఈ ఏడు గురు నిద్రపోయినటువంటి సంఘటన ఈ క్రైస్తవులకు సంబంధించినటువంటి కథ ఇది కానీ యూదులు పాత నియమాన్ని మాత్రమే విశ్వసించే యూదులకు దగ్గర దీనికి సంబంధించినటువంటి వేరే కథ ఉంది ఇది పదిహేను రోజులు కష్టపడి ఈ క్రైస్తవుల గ్రంథాల నుంచి ఎక్కడో తస్కరించి దాన్ని జోడించి తీసుకొచ్చినటువంటి కథ అందుకే ఈ యూదులు అతి తెలివిగా ఇతను ఆ ప్రమాదంలో చిక్కుకొని ఇలాంటి సమాధానమే చెప్పి ఒకవేళ ఒకవేళతను సమయం తీసుకొని దీన్ని అన్వేషణతో వెళ్ళినప్పటికీ అతనికి దొరికే కథ అదే కాబట్టి వీళ్ళు చాలా తెలివిగా వాళ్ళు ఆ ప్రశ్నను సంధించడం జరిగింది ఆ వాళ్ళు సూచించినటువంటి ప్రమాదంలో ఈ మొహమ్మద్ ఇరుక్కుని ఈ కథనే పదిహేను రోజుల తర్వాత తీసుకొచ్చి ఖురాన్లో పొందుపరచడం జరిగింది ఇది ఎందుకంటే క్రైస్తవులు ఏదైతే ఉన్నారో వాళ్ళు కొత్త నియమం పాత నిబంధన అన్న రెండుని విశ్వసిస్తారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఇతన్ని దొంగలించాడు కానీ యూదులు పాత నియమాన్ని మాత్రమే పాత నిబంధనలు మాత్రమే విశ్వసిస్తారు వాళ్ళ దగ్గర ఈ ఏడుగురు అన్న సంఖ్య కాకుండా వాళ్ళ దగ్గర ముగ్గురు అన్న సంఖ్య మాత్రమే ఉంది ముగ్గురు యువకులు తప్పికొని తప్పించినటువంటి సంఘటన పైగా ఆ కథ వేరే విధంగా ఉంది ఇక ఆ మూడవ ప్రశ్న ఒక యాత్రికుడు తూర్పు నుంచి పడమరకు ప్రయాణించినటువంటి యాత్రికుడి గురించి అరిగినటువంటి దాంట్లో ఇదే అసహాబుల్ కహాఫ్ అంటే సూర్య కహాఫ్ లో వచనం తొంభై నుంచి బహుశా నూట ఒకటి వరకు ఉన్న వచనాల్లో మనకు తెలిసే జుల్ఖర్ నైన్ గురించి చెప్పబడుతున్నటువంటి ఆ కథ ఆ అక్కడ జీవిస్తున్నటువంటి ఒక ప్రాంతంలో జీవిస్తున్నటువంటి వాళ్ళ మధ్య ఆ సూర్యుడు అస్తమించే చోట ప్రవేశించినటువంటి ఈ జుల్ఖర్ నైన్ కు వాళ్ళు ఈ యాజూజ్ మాజూజ్ మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు వీళ్లను ఏదైనా గుహలో వేసి బంధించమని చెప్పే ఆ కథ కూడా ఇది యూదుల యొక్క కథతో విభిన్నంగా ఉంది కాబట్టి యూదుల పుస్తకాల్లో తౌరేత్ లో ఉన్నటువంటి కథ దీనికి విభిన్నం కాబట్టి వాళ్ళు అడుగు వాళ్ళు అందుకే ఇలాంటి కథను చాలా ఆలోచించి విసిరడం జరిగింది దీనిని ఈ ఇలాంటి సమాధానాలు బహుశా వారికి వస్తాయని ముందే తెలుసు కాబట్టి ఎందుకంటే ఇతను ఆ క్రైస్తవ మతస్థుల గ్రంథాలను ఎలాగైనా పరిశీలించి ఎక్కడి నుంచి తీసుకొస్తే ఇంకొకటి వాళ్ళ ముఖ్య ఉద్దేశం వెనువెంటనే సమాధానం చెప్పగలిగితే మాత్రమే అతని ప్రవక్తగా అంగీకరించాలని కానీ ఆ వెనువెంటనే కాకుండా పదిహేను రోజుల తర్వాత కూడా అతను ఇచ్చినటువంటి సమాధానాలు వాళ్ళ పుస్తకాల్లో వాళ్ళ గ్రంథాల్లో ఉన్నటువంటి కథలకు విభిన్నమైనటువంటి కథ ఉద్ధరించాడు కాబట్టి ఇలా ఇంత విఫలంగా ఇంత మూర్ఖంగా వాళ్ళ ముందు ఆ అపజయం పొందినప్పటికీ మళ్ళీ ఇతని యొక్క తోలు చాలా గట్టిది కాబట్టి ఇంత దూరం నిలబడగలిగాడు ఇలాంటి తర్కహీనమైనటువంటి ప్రశ్న జవాబులు ఇచ్చినటువంటి మొహమ్మద్ ఈ పద్నాలుగు సంవత్సరాల వరకు అతని అనుయాయుల ద్వారా కేవలం అబద్ధాలు మరియు వాళ్ళ యొక్క కత్తి బలం పైన ఇంత దూరం రాగలిగారు ఆ యూదుల యొక్క కథ ఆ దీనికి సంబంధించి ఆ ముగ్గురు యువకుల గురించి మళ్ళీ ఈ యాత్రికుడి గురించి ఉన్నటువంటి కథ యూద పుస్తకాల్లో వే విభిన్నంగా ఉంది కానీ ఏది ఏమైనప్పటికీ మొహమ్మద్ తనను ప్రవక్తగా నిరూపించుకోలేక విఫలమైన సంగతి ఇక్కడ అవుతుంది మళ్ళీ వేరే ఒక కథతో మీ ముందు రావడానికి ప్రయత్నిస్తాను అప్పటి వరకు సెలవు ధన్యవాదాలు థై జై హింద్ జై భారత్